Hello and welcome back to Smart Little Bhasha A to Z videos. Okay friends, iroj mana video entante oka recipe tho aithe nen munduku vachesan friends. So aa recipe entante mainly recipe vachesi diabetes and kottaga ippude mana baruvu tagali anukunna valakaithe ee recipe chaala use avutadandi and idi simple andi cheyadam kuda chaala tasty kuda untadi so and healthy kuda so ee recipe ela cheyalo meeku chusesan friends recipe aithe chaala baga use avutadandi so recipe loki vachesedam okay na friends so 2 cups jondalu teeskunnan friends nenu vachesi manam edaithe cup teeskuntama aa cup oka cup 2 cups jondalu aithe teeskovali so then 2 cups jondalaki 1/3 ante 30 bm bm aithe teeskunnanandi and next vachesi 30 1/3 vachesi minapappu teeskovali okay na friends tarvata vachesi oka 15 varaku మెంతులు వాడుకోవాలి మెంతులు వాడుకోవడం వలన మనకి హెల్దీ అయిన మనకి దోశ అనేది క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉంటుందండి సో నేను అయితే 15 వరకు వేసుకున్నాను ఇలా 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మంచి నీట్ వాటర్ వేసుకొని మళ్ళీ లాస్ట్లో వచ్చేసి శనగపప్పు హాఫ్ కప్ శనగపప్పు తీసుకున్నానండి ఎందుకంటే శనగపప్పు గ్యాస్ వస్తుంది కాబట్టి ఒక హాఫ్ కప్ చాలండి ఓకేనా చాలా అది ఇది వచ్చేసి క్రిస్పీనెస్ కోసం అండి ఓకేనా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది So, ఇవన్నీ ఇలా చేసుకున్నాక ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలండి 4 అవర్స్ మనం పక్కన పెట్టుకొని ముద్ద పెట్టి పెట్టుకోవాలి సో 4 అవర్స్ తర్వాత మిక్సీ చేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకోవచ్చండి సో 4 అవర్స్ అయితే నేను నానబెట్టుకున్నాను తర్వాత మిక్సీలో ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా పిండి అనేది ఇలా వస్తుందండి స్మూత్ వస్తుంది సో ఇలా స్మూత్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అండ్ ఆఫ్టర్ దట్ ఇది వచ్చేసి ఒక 5 అవర్స్ అయితే మనం మూత పెట్టి పెట్టుకోవాలండి ఒకవేళ ఈవినింగ్ మనం ఎవరైనా రుబ్బినట్టు అయితే మన నైట్ అంతా బయట పెడితే మనకి పిండి మార్నింగ్ వరకు రెడీ అయి ఉంటుందండి దోశ కోసం ఓకేనా సో ఇలా రెడీ అయి ఉంటుంది సో నేను కొంచెం అయితే వేరే గిన్నెలో తీసేసుకొని ఇలా సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ అయితే వేసుకొని ఇలా మంచి కలుపుకోవాలండి ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇంకా పొంగనాలు అది మన దగ్గర ప్యాన్ ఉంటుంది కదా ప్యాన్ పైన ఆయిల్ వేసేసుకొని ఇలా మన పొంగనాలు లాగా వేసేసుకోవాలండి ఇలా ఫైన్ కింద వేగినాక ఇలా మళ్ళీ టర్న్ చేసుకోవాలి పైకి కిందికి టర్న్ చేసుకుంటూ ఉండాలి సో పొంగనాలు అయితే ఇలా రెడీ అయిపోతాయండి సో జొన్న పొంగనాలు అయితే చాలా హెల్దీ అండి దోశ అయినా అలాగే ఇడ్లీ కూడా చేసుకోవచ్చు అండి ఒకే పిండితో ఇడ్లీ చేసుకోవచ్చు అలాగే దోశ చేసుకోవచ్చు అలాగే ఇలా పొంగనాలు కూడా వెరైటీగా ట్రై చేయొచ్చు అండి చాలా హెల్దీ అండి సో ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి అలాగే మీకు నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్లో వెళ్ళి మీరు అయితే రెసిపీస్ ఉన్న ఐటమ్స్ అన్ని చూడండి ఫ్రెండ్స్ రెసిపీలో పెట్టిన ఐటమ్స్ అన్ని సో చాలా ఈజీగా ఉంటాయండి సో నేను ఇంట్లో నచ్చి చేసుకున్న రెసిపీస్ అండి సో మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బై టేక్ నమస్తే